हाय हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल पद्दूस रेसिपीज। ई रोज़ नेनु मीकु इप्पुडु एक्कुवगा ट्रेंडिंग लो उंडे लिक्विड डो चपाती एला चेयालो चूपिस्तानु। फ्रेंड्स, पिंडिनी कल्पडं, चपातीस नी रोल चेयडं, ए पनी लेकुंडा ईजीगा चपातीस नी प्रिपेर चेसुकोवच्चु। बिगिनर्स की, बैचलर्स की, चपातीस राउंड गा रानी वाल्लकी ई प्रासेस चाला यूज अवुतुंदी। प्रासेस लोकी वेल्दाम। मुंदुगा नेनु इक्कड 1 कप मैदानी తీసుకున్నాను। మీరు మైదా ప్లేస్ లో గోధుమ పిండిని కూడా యూస్ చేయొచ్చు। ఇప్పుడు దీంట్లో 1/2 స్పూన్ షుగర్ ని 1/2 స్పూన్ salt ని వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి। ఫ్రెండ్స్, మీరు కావాలనుకుంటే 1/2 కప్ మైదా 1/2 కప్ గోధుమ పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు। ఇప్పుడు వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి। ఫ్రెండ్స్, ముందుగా పిండిని కొంచెం థిక్గా కలుపుకుంటే లంప్స్ లేకుండా ఉండలు లేకుండా బాగా మిక్స్ అవుతుంది। చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో వాటర్ పోసుకొని ఇలా విస్కర్ తో మిక్స్ చేస్తే పిండి బాగా మిక్స్ అవుతుంది। చూడండి ఫ్రెండ్స్, పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి। ఇక్కడ నేను 1 కప్ పిండికి 1 కప్ వాటర్ ని యూస్ చేశాను। ఈక్వల్ క్వాంటిటీ వాటర్ ని తీసుకుంటే పిండి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్ గా వస్తుంది। నెక్స్ట్, ఇప్పుడు స్టవ్ పైన ఒక నాన్ స్టిక్ పాన్ ని పెట్టుకొని పాన్ ఎక్కువగా వేడి కాకముందే కొంచెం పిండిని వేసుకొని ఇలా రౌండ్ గా తిప్పుకోవాలి। స్పూన్ తో కాకుండా ఇలా పాన్ ని ఇలా తిప్పుకోవాలి। ఫ్రెండ్స్, ఈ చపాతీస్ ని మీరు నాన్ స్టిక్ పాన్ లో లేదా నాన్ స్టిక్ దోశ తవాలోనే చేసుకోవాలి। ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ లో పైన డ్రై అయ్యే వరకు కుక్ చేసుకోవాలి। చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పైన డ్రై అయిపోయింది। ఇప్పుడు స్లోగా దీన్ని ఫ్లిప్ చేసుకోవాలి, అంటే టర్న్ చేసుకోవాలి। ఇలా టర్న్ చేసుకున్న తర్వాత ఈ సైడ్ కూడా ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో కాల్చుకోవాలి। మళ్ళీ ఇంకో సైడ్ టర్న్ చేసుకోవాలి। చూడండి, చపాతీలో ఎలా డార్క్ స్పాట్స్ వచ్చాయో, పర్ఫెక్ట్ చపాతీ లుక్ వచ్చింది కదా। ఇలాగే టర్న్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్ లో కాల్చుకోవాలి। ఫ్రెండ్స్, ఇలా స్పూన్ తో ప్రెస్ చేసుకుంటూ చపాతీని కాల్చుకోవాలి, లేదా ఒక క్లాత్ తో అయినా ప్రెస్ చేసుకుంటూ కాల్చుకుంటే చపాతీ ఫ్లఫీగా అవుతుంది। మీరు కావాలనుకుంటే కొంచెం ఆయిల్ ని కూడా అప్లై చేసుకోవచ్చు। ఇలా ప్రెస్ చేసుకుంటూ కాల్చుకుంటే చపాతీ బాగా పొంగుతుంది, మీరే చూడండి। చూడండి చపాతీ ఎలా పొంగిందో। ఒకవేళ చపాతీస్ పొంగకున్నా నో ప్రాబ్లం, అవి కూడా సాఫ్ట్ గా ఉంటాయి। చపాతీ ఫ్లఫీగా రెడీ అయిపోయింది। ఇప్పుడు దీన్ని ప్లేట్ లోకి తీసుకోవాలి। ఇలాగే మీరు ఫ్లేమ్ ని లోగా పెట్టుకొని బ్యాటర్ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో కాల్చుకోవాలి। పైన కంప్లీట్ గా డ్రై అయ్యే వరకు ఫ్లిప్ చేయొద్దు, లేకపోతే చపాతీ విరిగిపోతుంది। ఫ్రెండ్స్, ఈ చపాతీస్ చాలా సాఫ్ట్ గా ఫ్లఫీ గా ఉంటాయి, అండ్ చల్లారిన తర్వాత కూడా చాలా టైం వరకు ఇలాగే సాఫ్ట్ గా ఉంటాయి। ఇలాగే అన్ని ప్రిపేర్ చేసుకోవాలి, మీరు ఎప్పుడు తిన్నా చపాతీస్ సాఫ్ట్ గానే ఉంటాయి। అంతే ఫ్రెండ్స్, లిక్విడ్ డో తో సాఫ్ట్ చపాతీస్ రెడీ, అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి। చపాతీస్ రాని వాళ్ళు ఈ ప్రాసెస్ లో నేను చెప్పినట్లు ట్రై చేసి చూడండి। ఒకవేళ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్।